ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అంచనాలకే అందం. ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేగిన సమయంలో సరిగ్గా ఏపీ మంత్రి సీదిల అప్పలరాజుకు సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అర్జెంటుగా రమ్మని చెప్పారే తప్ప ఏం జరిగింది, ఎందుకు పిలుపునిచ్చారనే విషయాన్ని మాత్రం ఎవరికి బయటికి రావట్లేదు. ఈ ఫోన్ కాల్తో మంత్రి సీదిరి స్పీకర్ తమ్మినేని హఠోహట్ నా క్యాంప్ ఆఫీస్కు వచ్చేశారు. సుమారు 15 నిమిషాలు క్యాంప్ ఆఫీస్లో ఇద్దరితో ప్రత్యేకంగా జగన్ చర్చించారు. ఏం చర్చించారు, భేటీ తర్వాత ఏం జరుగుతుందనే విషయం అయితే ఊహ కందలట్లేదు. ఈ మధ్య సిద్ధిపై భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావటం, ఇటీవల జరిగిన డాక్టర్ అచ్చన్న సంతాప సభలో మంత్రిపై ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను ప్రభుత్వం కాపాడుతుందని మంత్రి అడ్డుకున్నారని అన్నారు. అయితే అచ్చన్న ఎపిసోడ్లో నిందితుని అరెస్ట్ చేయాలని ఎంఆర్పిఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కడప శంకుస్థాపన కడప పశుసంవర్ధక శాఖలో డీడీగా పనిచేసిన దళిత ఉద్యోగి అచ్చన్న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం అందరికీ తెలిసింది. ఈ రెండు పరిణామాలతో ఈ మధ్య సిద్ధి హాట్ టాపిక్గా అయ్యారు. దీనిపైన భేటీలో జగన్ చర్చిస్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. అయితే కేబినెట్ నుంచి తప్పిస్తారా, గత కేబినెట్ భేటీలో 3-4 మంత్రులు అవుట్ అవుతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చాయి. మంత్రివర్గ సమావేశంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి 3-4 మంత్రులను పద్ధతి మార్చుకోకపోతే తొలగిస్తానని చెప్పేశారంటే తేల్చి చెప్పారనమాట. జగన్ హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా గత కొన్ని రోజులుగా సిద్ధి ప్రవర్తిస్తున్నారని, అందుకే ఆయన్ను క్యాంప్ ఆఫీస్కు జగన్ పిలిపించారని బయటికి వార్తలు అయితే వస్తున్నాయి. జగన్ మాటను లెక్క చేయని ఆయన్ను పక్కగా మంత్రి నుంచి అంటే పదవి నుంచి తొలగించే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి సమాచారం. ఈ మంత్రి పదవిని ఉత్తరాంధ్ర సీనియర్ నేత ప్రముఖ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అప్పగిస్తారని కూడా తాడేపల్లి వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. ఇద్దరు ఒకేసారి జగన్ ఇద్దరికి దగ్గరికి రావడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే జగన్ వార్నింగ్ ఇవ్వటం తప్పుడు అంటే ఇప్పుడు స్వయంగా ఆయనే క్యాంప్ ఆఫీస్ పిలిపించడంతో పక్కగా మంత్రి పదవి పోతుందనే దానికి బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారన్నమాట. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈయన పదవి పీకేసి తమ్మినేని సీతారాంకు అయితే ఇచ్చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో చూడాలి మరి ఏం ప్రకటిస్తారు ఏంటి అనేది, జగన్ గారి మైండ్లో ఏముందో అనేది బయటకైతే రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.